ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి వైద్య ప్రయోజనాలు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఈ కార్యక్రమంలో మెనోపాజ్ వచ్చినప్పుడు ఏ ఇబ్బందులు వస్తాయో తెలుసుకోబోతున్నాం అంటే స్త్రీలలో మెనోపాస్ స్టేజ్ అని అంటుంటారు కదా ఏ ఏజ్లో మెనోపాస్ సహజంగా వస్తుందంటే నలభై ఐదు నుంచి యాభై ఐదు వయసు మధ్యలో స్త్రీలకు నెల నెల వచ్చే పీరియడ్స్ ఆగిపోవటం అనేది జరుగుతుంటుంది ఈ ఆగిపోయే ప్రక్రియ అందరికీ హెరిడిటరీగా ప్లస్ వారి యొక్క శారీరక మానసిక ఆరోగ్య పరిస్థితిని బట్టి మారుతూ అన్నమాట ఎక్కువగా యావరేజ్ని ఈ ఏజ్లో వచ్చే అవకాశం ఉంటుంది నలభై ఐదు నుంచి యాభై ఐదు మధ్యలో కొంతమందికి నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాల్లో మెనోపాజ్ స్టేజ్ వస్తుంది దీన్ని ఎర్లీ మెనోపాజ్ అనమాట కాస్త ఎర్లీగా మరి ఇంకా ఐదు పదేళ్ళు ముందు వచ్చేసింది కదా అందుకని ఎర్లీ మెనోపాజ్ అంటారు స్త్రీలలో ఈ హార్మోన్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండటానికి కారణం ఏమిటంటే సమతుల్యమైన ఆహారం తినకపోవటమే ఎక్కువ కారణం ఇప్పుడు మెనోపాజ్లో వచ్చే ఇబ్బందులన్నిటినీ ఎదుర్కోవడానికి బ్యాలెన్స్డ్ డైట్ తినకపోవటం మామూలుగా స్త్రీలు అయితే అక్క పొద్దున్నే సాయంకాలం దాకా పొయ్యి దగ్గర ఉండి కష్టపడుతూ ఉంటారు వండి పెడుతూ ఉంటారు అందరికీ ఏవి బాగున్నాయా ఏవి పిల్లలు భర్తలు బాగా తింటున్నారా ఏవైతే కాస్త రుచిగా అనుకుంటున్నారా అట్లాంటివన్నీ బాగా వండి పెడుతుంటారు పైగా జ్యూసులు పళ్ళు పిల్లలకి భర్తలకు బాగా పెడతారు కానీ వీళ్ళ తాగారు ఎందుకంటే అందరు తింటే డబ్బులైపోతాయి అని చాలామంది స్త్రీలు పొదుపు చేస్తారు పాపం ఆ డబ్బులన్నీ హాస్పిటల్లో కడుతుంటారు చివరికి తప్పక ముఖ్యంగా అసలు మెనోపాజ్లో వచ్చే ఇబ్బందులు ఏంటి శారీరక ఇబ్బందులు ఏమిటి ముఖ్యంగా ఆలోచిస్తే రాత్రిపూట కొత్త ఎక్కువగా చెమట్లు పడుతూ ఉండటం ఈ లక్షణాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి కొందరిలో అలసట ఎక్కువగా ఉంటుంది మెనోపాజ లక్షణాలు వచ్చేటప్పుడు బాగా అలసిపోవటం ప్రదానికి నీరసంగా అనిపించటం ఈ రెండు ప్రధానమైన లక్షణాలు ఎక్కువ అందరికీ తెలిసిన లక్షణం ఆస్టియోపరోసిస్ ఎముకలు గొల్ల బారిపోవటం ముఖ్యంగా లోపం ఎక్కువ ఉంటుంది చాలామందిలో ఇక స్త్రీలల్లో కూడా స్కిన్ సెన్సిటివిటీ ఎక్కువ వచ్చేస్తుందండి ఆస్టియోపరోసిస్తో పాటు స్కిన్ సెన్సిటివిటీ ఎండ తగిలినప్పుడు కొంచెం హెడేక్స్ రావటం స్కిన్ ఇరిటేషన్ స్కిన్ డ్రైనస్ ఇట్లాంటివి ఎక్కువగా తెలుస్తాయి అనమాట ఇవన్నీ శారీరక సమస్యలు అయితే ఇక మానసికంగా సమస్యలు ఏం వస్తుంటాయి మెనోపా స్టేజ్లో చూస్తే ముఖ్యంగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది చాలామందిలో ఒత్తిడి నిద్ర పట్టకపోవటం ఇలాంటివి ఎక్కువ అంటే యాంగ్జైటీ స్ట్రెస్ అనేది ఇట్లాంటి ఎక్కువ ఉంటాం మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇవి మానసికంగా వచ్చే సమస్యలు ఈ శారీరకంగా మానసికంగా వచ్చే ఇట్లాంటి ఇబ్బందులు మరి మేనోపాజ్ లక్షణాలు వచ్చిన స్త్రీలను చాలా ఇక రెండేళ్ళు నాలుగేళ్ళు ఇట్లాంటి ఇబ్బందులతో చాలామంది సతమతం అవుతూ ఇంకా ఇదే ఇక ఇంతేనా జీవితం అన్నట్టు నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు నైంటీ పర్సెంట్ స్త్రీలు మీరు చెకప్ చేయించుకోండి వయసుతో సంబంధం లేకుండా అందరికీ విటమిన్ డి లోపం ఉంటుంది విటమిన్ డి లోపం ఉన్న వారికి మీరు పాలు త్రాగినప్పటికీ మీ కాల్షియం దొడ్లోకి పోతుంది తప్ప రక్తం లోపలికి గ్రహించబడదన్నమాట ఈ లోపం ఎక్కువ ఉంటుంది అంచేత ఇలాంటి పోషకాలు ముఖ్యంగా అందరూ కూడా ఇళ్లల్లో తెల్లటి బియ్యం తెల్లటి రవ్వలు పాలిష్ పెట్టినవి మైదా బొంబాయి రవ్వ ఉప్పుడు రావు ఇట్లాంటివి అన్నీ రిఫైండ్ పిండ్లు రిఫైండ్ బియ్యాలు ధాన్యాలు వాడుతున్నారు వీటిలో బి కాంప్లెక్స్ విటమిన్లు అన్నీ పోతాయి ఎండ తగలకవి ఇక కాల్షియం ఫాస్ఫరస్ సరిగా అందక బి కాంప్లెక్స్ అందక ఇట్లాంటి సమస్యలు అన్నీ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి మినోపాజ లక్షణాలు రాకుండా ఇబ్బందులు రాకుండా రక్షించడానికి మరి మంచి విత్తనాలు తింటే వస్తాయి ఇట్లాంటివి ఎక్కువగా పిల్లలు ఏమైనా తింటుంటారు అట్లాంటి వాళ్ళకి పెడుతుంటారు కానీ ఆడవారు పెద్ద ఎక్కువ తినరు గ్యా ఎందుకంటే నీళ్ళు సరిగా తాగరు కదా మోషన్ సరిగా అవదు ఏమాత్రం పప్పులు విత్తనాలు తింటే వీళ్ళకి గ్యాస్ ఎక్కువ వచ్చేస్తుంది అంచేత గ్యాస్ అని విత్తనాలు పప్పులు తినరు మరి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విత్తనాల్లో బాగా ఉంటుందన్నమాట సాల్టు రెండు గ్రాముల కంటే ఎవరైతే ఎక్కువ తింటున్నారో వీళ్ళకి ఆస్టియోపరిసిస్ వచ్చి ఎముకలు గొల్లబారిపోతాయని సైంటిఫిక్గా స్టడీ చేశారనమాట సాధ్యమైనంత వరకు స్త్రీలలో మెనోపాజ లక్షణాలు పోవాలంటే ఫస్ట్ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలి ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఫస్ట్ మొలకలు తినాలి మొలకలకి ఉత్పత్తి అయినట్టుగా హార్మోన్స్ ఇక ఏ ఆహారానికి ఉత్పత్తి కావు ఈస్ట్రోజన్ హార్మోను ప్రొజెస్టోన్ హార్మోన్ చక్కగా బ్యాలెన్స్గా ఉండాలి అంటే మొలకలు అంచెత్త ఇళ్లల్లో ఎవరన్న సమస్యలు రాకూడదు మెనోపాజలు ఏజ్ వస్తున్నా అన్నప్పుడు రాకూడదంటే ముందు నుంచి మీరు జాగ్రత్త పడండి బాగా స్ప్రౌట్స్ పొద్దునే రోజు అని పెట్టుకోండి మొలకెత్తిన విత్తనాలు మూడు రెండు ఖర్జూరాలు నాలుగు ఖర్జూరాలు పెట్టుకుని పండ్లు ఏమైనా తినేసేయండి ఇది మంచి బ్రేక్ఫాస్ట్ అవుతుంది మధ్యాహ్న పూట ఆహారంలో సోయా బీన్స్ బాగా వాడుకుంటే స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ముప్పై నుంచి నలభై శాతం పెరిగే అవకాశం ఉంది సోయాబీన్స్ ద్వారా అని సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యింది అనమాట రెండు వేల ఏడో సంవత్సరంలో ఇటలీ సైంటిస్టులు నిరూపించారు సోయాబీన్స్లో ఫైటోయిస్ట్రోజెన్ అనేది ఉంది అది తింటే స్త్రీలలో హార్మోన్ ఈస్ట్రోజన్ అనేది ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ సోయాబీన్స్ తినటం ద్వారా న్యాచురల్గా స్పీడ్గా ఇంక్రీజ్ అవుతున్నదని నిరూపించారనమాట ఆకుకూరలు రెగ్యులర్గా ఆడవారు ఎక్కువ తింటే కాస్త విటమిన్స్ బాగా వస్తాయి ముఖ్యంగా కాల్షియం ఫాస్ఫరస్ ఈ రెండు ఎక్కువ ఉంటాయండి తోటకూర పొనగంటి కూర కూర మునగాకు ఈ నాలుగు ఆకులు బాగా కాల్షియం పాలకంటే ఫోర్ టైమ్స్ కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాల్షియం ఎక్కువ ఉంటే అసలు ఎముకలు గొలబారటం అలసట అనియకుండా భలే ఉపయోగపడుతుంది డిన్నర్లో మూడు రకాల నాలుగు రకాల ఫ్రూట్స్ పెట్టుకోండి అంత తవుడు తినేసి ఫ్రూట్స్ తినండి ఇటు బీ కాంప్లెక్స్ విటమిన్లు అటు బాడీకి కావాల్సిన అన్ని సూక్ష్మ పోషకాలు పళ్ళల్లో వెళ్తాయి అన్నమాట మీ హార్మోన్ ప్రొడక్షన్ కావలసినవన్నీ వెళతాయి ఇలాంటి ఆహార పదార్థాలను మీరు మార్చుకోగలిగితే మెనోపాజులు అసలు ఏ మందులు వాడకుండా ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ మీకు రాకుండా హెల్తీగా బయటపడతారనమాట అంటే మరి స్త్రీలకు ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చి కాస్త అస్తవ్యస్తంగా అయ్యి మానసిక చిరాకు చికాకు ఇట్లాంటివి అనేక ఉంటాయి అన్నమాట అసలు ఇవన్నీ ఏమీ ఉండవు ఎంత హాయిగా ఆ సమయాన్ని మీరు ఈజీగా బయటపడవచ్చు అలాంటి మెనోపాజ్ నుంచి బయటపడటానికి అసలు మందులేమి హార్మోన్ టాబ్లెట్స్ ఏమీ తీసుకోవక్కర్లేదు కొంచెం డైట్ హ్యాబిట్స్ ఎట్లా మీరు మార్చుకోగలిగితే మరి ఇలాంటి నియమాలన్నీ తెలుసుకోండి ఆచరించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలో మెనోపాజ్ లక్షణాలు అసలు ఇట్లాంటివి ఏమి ఇబ్బందులు రాకుండా మంచిగా ఉండటానికి ప్రకృతి ఆశలు నేను నేర్చుకుంటే చేరి ఎలాంటి విషయాలన్నీ స్త్రీలకు ఎట్లాంటివి నేర్పిస్తారు ఆ యోజులో వారికి ఎంత హాయిగా ఈ మంచి అలవాటు ఇంట్లో జీవించవచ్చు నేను చక్కగా తెలియచేస్తాను అందరం కలుద్దాం అందరికీ సెలవు నమస్కారం